పాయలశంకర్ గారు, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ మొత్తం వ్యవహారంలో లక్ష్మణ్ గారు చేసినటువంటి ఒక వ్యాఖ్య, ఆగస్టు సంక్షోభం రాబోతోంది అని చెప్పి. మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు సంక్షోభం అనేది కొత్త ఏం కాదు. ఉన్నటువంటి నాయకుడి మీద తిరుగుబాటు చేసి ఆ రోజు వైస్రాయ్ హోటల్లో ఎన్టీఆర్ని పదవీచ్యుతుని చేసి చంద్రబాబు నాయుడు పదవి టేకప్ చేసినప్పటి నుంచి ఆగస్టు అనేటువంటి దానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆ ప్రభావం లేకపోతే ఆ ఇంపాక్ట్ కంట్రీ అయ్యేటువంటి ఆస్కారం ఉందా, మీ అంచనా ఏంటి? ముందు కృష్ణ గారు, మీకు తర్వాత ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ, టీవీ9 ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. లక్ష్మణ్ గారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలే కాకుండా 6 గ్యారంటీలకు మించి భారమైనటువంటి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేవుని మీద ఒట్టు పెట్టుకొని ఆగస్టులో అమలు చేస్తానన్నాడు. కానీ రాష్ట్ర పరిస్థితి చాలా, ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది కాబట్టి అమలు చెయ్యలేరు, ఆగస్టులో సంక్షోభం వస్తుంది, ఆర్థిక సంక్షోభం అని ఆ కోణంలో డాక్టర్ లక్ష్మణ్ గారు మా నాయకులు మాట్లాడారు. దాన్ని వీళ్ళేదో భుజాలు తడుపుకొని అయిపోయింది మాట. నిజంగానే ఫైనాన్షియల్గా అంత పెద్ద మొత్తం కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడం చాలా పెద్ద టాస్క్, ఏ ప్రభుత్వానికైనా కష్టమైన విషయమే, అంతవరకు ఓకే. కానీ ఎన్నికల సందర్భంలో ఏం జరిగింది, డబుల్ డిజిట్ కనుక మేము టచ్ అయితే ఈ ప్రభుత్వం కదిలిపోతుంది అని చెప్పి మీ నాయకులు చెప్పిన మాటల ప్రభావం ఏంటి, దానికి దీనికి సంబంధం లేదా? అంటే ఏం చేయదలుచుకున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని? మురళీకృష్ణ గారు సహజంగా 10 నుంచి 12 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ఈ తెలంగాణ ప్రజలు మొన్ననే 5 నెలల క్రితం ఈ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత ఈ 5 నెలల్లో ప్రభుత్వం పెద్దగా ప్రజలకు చేసింది ఏమీ లేదు కాబట్టి ఒక రాజకీయ పార్టీకి 10-12 సీట్లు అయిపోయిన వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత వణుకు పుడుతుంది. అది న్యాచురల్గా జరిగేటటువంటి ప్రాసెస్. 10 నుంచి 12 సీట్లు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 4వ తారీఖు నాడు గెలవబోతున్నది, దాంట్లో ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. ఇప్పటికే వచ్చినటువంటి అనేక సర్వేలు కూడా చెప్తున్నాయి. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పుకున్నది, వాళ్ళకు ఉన్నటువంటి స్టేట్ ఇంటెలిజెన్స్ పోలీస్ ద్వారా కూడా వాళ్ళకు సమాచారం వచ్చింది 10 నుంచి 12 సీట్లు బీజేపీ గెలవబోతూ ఉన్నది, దీనికి ఏం చేద్దాం, ఏ రకంగా ఆలోచిద్దాం అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది. కానీ స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం, భారతీయ జనతా పార్టీ ఈ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని కానీ ఇబ్బంది పెట్టాలని కానీ ఎక్కడ కూడా ఆలోచన లేదు. ఓకే.